వసు మాత్రం అభితో ఇలా అంటూ ఉంటుంది అప్పుడు హారిక మాత్రం ఏంటండి ఇలా జరుగుతుంది గొడవ జరుగుతుంది అనుకుంటే అత్యగారేమో ఈ ఇంట్లో గొడవ జరగడానికి వీల్లేదు కానీ ఆ నగ దొరకాలని అంటుంది ఆ నగ అలా ఎలా దొరుకుతుంది హారిక నువ్వు కాస్త నిదానంగా ఉంటే ఖచ్చితంగా పనులు అయిపోతాయి నువ్వు కంగారు పడకు మనం చూస్తూ అలాగే ఉండు అంతే కదా అండి అంతే కదా హారిక అని ఈ విధంగా అఖిల్ అంటూ ఉంటారు ఇక మరోవైపు అవి మాత్రం ఆలోచిస్తూ ఉంటారు ఈ ఇంట్లో నగను ఎవరు తీసి ఉంటారు ఎలా మాయమవుతుంది అని అంటూ ఉండగా అదే సమయానికి మమ్మీ అని వసు దగ్గరికి బన్నీ వెళ్తాడు ఏంటి మమ్మీ ఏం వెతుకుతున్నావు శ్రావ్య నగ పోయింది నాన్న దాని గురించే వెతుకుతున్నాను అని వసు చెప్పగానే అవునా మమ్మీ సరే మమ్మీ నీకొక విషయం చెప్పడానికి వచ్చాను ఏంటి బన్నీ అది మమ్మీ మమ్మీ హారిక పిన్ని మీరు లేనప్పుడు ఈ రూమ్లోకి వచ్చింది అని అనగానే వసు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి బన్నీ నువ్వు అంటుంది ఈ రూమ్కి రావడం ఏంటి అవును మమ్మీ ఎందుకు వచ్చావు పిన్ని అని అడిగితే మిమ్మల్ని పిలవడానికని చెప్పింది నాకెందుకో అనుమానం వేసి నీకు చెప్తున్నాను మమ్మీ అని బన్నీ చెప్పగానే సరే బన్నీ అని విధంగా అంటూ వెంటనే వసు ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు రామ్మోహన్ రెడీ అవుతూ ఉంటాడు అప్పుడు జయంతి వెంటనే హాల్లోకి వచ్చి ఆ నగ దొరికిందా అని అంటూ ఉంటే లేదత్తయ్య ఆ నగ ఎక్కడ కనిపించట్లేదు అని పావని అనగానే ఇప్పుడు ఎలా ఆల్రెడీ వచ్చేసారంట ఇంకో ఐదు నిమిషాల్లో ఉంటారు ఆ నగ ఏది అని అడిగితే అప్పుడు మనం ఏమని చెప్తాం ఏమని మాట్లాడతాం చెప్పండి అని ఈ విధంగా జయంతి అంటూ ఉంటే అదే సమయానికి పిల్లగాని కారు వచ్చి ఆగుతుంది ఇక అందరూ అలాగే చూస్తూ ఉండగా హారిక మాత్రం చాలా సంతోషపడిపోతూ అలానే చూస్తూ ఉంటుంది అమ్మయ్యా ఇక దీంతో ఈ ఇంట్లో పెద్ద గొడవే జరుగుతుంది చివరికి ఇక ఈ వసు అబీ గారు ఇక్కడ నుండి వెళ్ళిపోతారు నాకు కూడా అదే కావాలి అని మనసులో హారిక ఎంతో సంతోషంగా అనుకుంటూ ఉండగా నాకెందుకో కంగారుగా ఉంది అదిగో అబ్బాయి వాళ్ళు కూడా వస్తున్నారు నాకెందుకో భయంగా ఉంది నాన్నమ్మ ఈ పెళ్ళి జరుగుతుందో లేదో అని అని ఈ విధంగా అనగానే నువ్వేం కంగారు పడకమ్మా అని విధంగా అంటూ జయంతి నచ్చ చెప్తూ ఉంటుంది ఇక అదే సమయానికి వసు మాత్రం అత్యగారు మీరేం కంగారు పడగండి ఇదిగోండి ఈ నగ ఇక్కడే ఉంది అని అంటూ వెంటనే నగను వసు చూపించగానే ఒక్కసారిగా హారిక షాక్ అయిపోతుంది ఇది చివరికి ఎక్కడికి చేరాలో అక్కడికే చేరింది ఏంటి వసు ఈ నగ ఎక్కడ ఉంది అక్క అక్కడే మీరు సరిగా చూడలేదు సోఫా కిందే ఉంది అని విధంగా అంటూ ఇవ్వగానే కొందరు దీన్ని మాయం చేయాలని చూస్తారు కానీ ఎంత చేసినా ఈ ఇంటి దొంగలు మాత్రం ఎప్పటికైనా బయటపడాల్సిందే కదక్క సరేలే ఇప్పుడు అవన్నీ ఎందుకో త్వరగా శ్రావ్య మెడలో ఈ నగను వెయ్యక్క అనే విధంగా అంటూ వసు వెంటనే పావనికి ఇవ్వగానే ఇక శ్రావ్య చాలా సంతోషపడిపోతూ ఉంటుంది శ్రావ్య మెడలో నగను వేస్తూ ఉంటుంది ఈ అదే సమయానికి జయంతి పావని భాస్కర్ బయటికి వెళ్ళి రెండు వియంకులు గారు అని అంటూ వెల్కమ్ చెప్తూ ఉంటారు ఇక ఇంట్లోకి రాగానే అభిరామ్ గారు బాగున్నారా బాగున్నానండి బాగున్నారా వసుంధర గారు బాగున్నాను అనే విధంగా అంటూ అలా ఎంతో సంతోషంగా చూస్తూ ఉండగా రాజేష్ మాత్రం శ్రావ్యని కన్నర్పకుండా అలని చూస్తూ ఉంటాడు శ్రావ్య ఈ చీరలో నువ్వు ఎంతో అందంగా ఉన్నావు అని అంటూ సైగ సైగ చేయగానే ఇక వెంటనే శ్రావ్య మాత్రం సిగ్గుపడిపోతూ రాజేష్ని చూస్తూ ఉంటుంది హారిక అదంతా చూసి కోపంగా రూమ్లోకి వెళ్ళగానే అఖిల్ కూడా హారిక వెనకాలే వెళ్తూ ఉంటాడు హారిక మాత్రం ఫ్లవర్ని పడేయగానే పిచ్చ హారిక నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా ఏం చేయనండి ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందని అనుకున్నాను కానీ అంతలోనే అంతలోనే చేయి జారిపోయింది ఇదంతా ఇదంతా ఆ వసు వల్లే హారిక నేనేమని చెప్పాను ఈ ప్లాన్ ఎందుకో వర్కౌట్ అయ్యేలా లేదు అని అనిపించట్లేదని చెప్పాను కానీ నువ్వు నా మాట విన్నావా లేదే ఇప్పుడు చూడు ఏమైందో ఒకటికి రెండు సార్లు ఆలోచించి చెయ్యమని చెప్తూనే ఉన్నాను కానీ నువ్వు మాట వినలేదు చివరికి ఏమైంది ఆ వదిన నగలు తీసుకుని వచ్చి అందరి ముందు చూపించింది ఇంకా ది గ్రేట్ అన్నట్టుగా అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు ఏమైంది చివరికి కానీ వదినలో మాత్రం దొంగవి నువ్వే అని ఆల్రెడీ ఈ పాటికే మనీ చెప్పేసి ఉంటాడు అని చెప్పగానే ఇక హారిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అందరూ అందరూ నన్నే అనండి మరి నువ్వు చేసే ప్లాన్స్ అన్నీ కూడా ఇలాగే ఇలాగే బెడ్సి కొడుతూనే ఉన్నాయి అనకుండా చూస్తూ ఉండమంటావా అని కోపంగా కీలనగానే ఇక అక్కడి నుండి హారిక వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అభి మాత్రం వసు దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటారు ఏంటి వసుగారు ఆ నగ ఎక్కడ దొరికింది ఇల్లంతా కూడా చూసినా కూడా దొరకలేదని అన్నారు కానీ మీ మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది చెప్పండి అని అనగానే ఏం చెప్పమంటారండి మనల్ని ముఖ్యంగా మన మీ ఇంటి నుండి వెళ్ళడం కోసం నగను హారిక మన రూమ్లోనే పెట్టిందండి ఈ విషయం నాకు బన్నీ చెప్పకుండా ఉంటే నేను కనిపెట్టలేనండి ఏంటి వసుగారు మీరంటుంది అవునండి హారిక మన రూమ్లోకి వచ్చింది బన్నీ చూసి నాకు చెప్పడం జరిగింది నాకు ఎందుకో అనుమానం వచ్చి ఇల్లంతా కూడా చూశాను అప్పుడే ఈ నగ దొరికింది అని అనగానే అమ్మయ్య మంచి పని చేశారు వసుగారు ఇంకా ఎన్నని ఇలానే ఓపిక పట్టుకుంటూ ఉండాలి చెప్పండి అని వసు కోపంగా అంటూ ఉంటే కొనాలే కదండి ఇంకో ఒక్కో రోజులో ఇంకా అంతా అయిపోతుంది మనం మన ఇంటికి వెళ్ళిపోతాం ఈ ఒక్క రోజైనా కాస్త ఓపిక పట్టుకోండి అని అవి అంటూ ఉంటాడు ఇక రామ్మోహన్ మాత్రం కూర్చోండి అనే విధంగా అంటూ వెంటనే కూర్చోబెడుతూ ఉంటారు మీరు పోయినసారి వచ్చినప్పుడు ఈ ఇంట్లో కనిపించలేదండి నేను వ్యవసాయం పని మీద ఊరికి వెళ్ళాను ఏంటండి మీరు వ్యవసాయం పని మీద ఊరికి వెళ్ళడం ఏంటి మీ కొడుకులు ఇంత చక్కగా సంపాదిస్తున్నారు మీరు చేయడం అంటే కొడుకులు కరెక్ట్గా ఉంటే బాగా చూసుకుంటే నేనెందుకు వ్యవసాయం పని చేస్తాను అని అనగానే ఇక అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అవును అభిరంగ గారు తల్లిదండ్రుల పట్ల ఎంతో మంచి భావన చూపిస్తారు అలాగే అభిరంగారు నన్ను కాపాడబట్టే ఇప్పుడు ఈ ప్రాణం ఇలా నిలబడింది అని ఈ విధంగా అనగానే అవును అబిరం చాలా మంచి మనసుగల వ్యక్తి కానీ నా కొడుకు అయితే బాగుండు అబిరం నా కొడుకు కాదు అదిగో ఇక్కడ ఉన్నారే వీళ్ళిద్దరే నా కొడుకులు అని ఈ విధంగా అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటండి మీరు అంటుంది అంటే అభిరామ్ మీ కొడుకు కాదా మేము మీ కొడుకే అని అనుకున్నాము కాదు నా కొడుకు కాదు కాబట్టి పొలం పని మీద వెళ్ళి అక్కడ వ్యవసాయం చేయాల్సి వస్తుంది నా కొడుకు ఈ ఇంట్లో ఉంటే నేను కూడా ఇక్కడే ఉండేవాడిని కొడుకు కన్నా ఎక్కువగా అభిరామ్ నన్ను చూసుకుంటాడు కాబట్టి అందుకే వాళ్ళతోనే నేను ఉంటున్నాను వేరే చోట అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండగా నాన్న అని అభి అనగానే తెలియాలి కదా నాన్న మీరు ఏం చెప్పి వీళ్ళను ఒప్పించారో నాకు తెలీదు కానీ నిజ నిజాలేంటో నేను చెప్తున్నాను అనే విధంగా అంటూ రామ్మోహన్ చెప్పగానే వద్దునా ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పు అయినా అభిరంగ గారు మీరు ఈ ఇంటి కొడుకని భావించి ఈ సంబంధం కుదుర్చుకున్నాను కానీ ఇప్పుడు మీరు ఈ ఇంటి మనిషి కాదని తెలిసాక అని అనగానే ఇక శ్రావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అభిరంగ గారి రుణం తీర్చుకోవాలని ఈ పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకున్నాను మా స్టేటస్కి తగకున్నా కూడా కానీ అభిరంగ గారే ఈ ఇంటి మనిషి కానప్పుడు మీ మాకెందుకు ఈ సంబంధం అని అనగానే ఒక్కసారిగా అభి వసు షాక్ అయిపోతారు అవునండి వద్దండి ఈ ఇంటి మనుషులతో ఇంత మంచి మనిషిని వీళ్ళు దూరం చేసుకున్నారంటే వీళ్ళ గురించి మనకిప్పుడు అర్థమవుతుంది వీళ్ళు ఎలాంటి మనుషులు అని అని ఈ విధంగా చెప్పగానే హారిక అఖిల్ షాక్ అయిపోతారు ఇక పదండి ఈ సంబంధం మనకొద్దు అనే విధంగా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉండగా అవి అలా మహేంద్రవర్మ చేయి పట్టుకొని దండం పెట్టగానే మహేంద్రవర్మ ఒక్కసారిగా షాక్ అయిపోతారు శ్రావ్య మాత్రం బాధపడిపోతూ ఏడుస్తూ ఉండగా భాస్కర్ పావని అలానే గా చూస్తూ ఉంటారు మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి ఇలాంటి మరెన్నో అప్ కమింగ్ అప్డేట్స్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి